నెహెమ్యా గ్రంథము 8వ అధ్యాయము. 7వ నెల రాగా ఇశ్రాయేలీయులు తమ పట్టణములలో నివాసులై ఉండిరి. అప్పుడు జనులందరూ ఏక మనస్కులై నీటి గుమ్మము ఎదుట ఉన్న మైదానమునకు వచ్చి యెహోవా ఇశ్రాయేలీయులకు ఆజ్ఞాపించిన మోషే ధర్మశాస్త్ర గ్రంథమును తెమ్మని ఎజ్రా అను శాస్త్రితో చెప్పగా, యాజకుడైన ఎజ్రా 7వ మాసము మొదటి దినమున చదువబడుదాని గ్రహింప శక్తి గల స్త్రీ పురుషులు కలిసిన సమాజమంతటి ఎదుటను ఆ ధర్మశాస్త్ర గ్రంథము తీసుకుని వచ్చి నీటి గుమ్మము ఎదుట ఉన్న మైదానములో ఉదయము మొదలుకొని మధ్యాహ్నము వరకు నిలుచున్న ఆ స్త్రీ పురుషులకును తెలివితో వినగలవారికందరికి చదివి వినిపించుచూ వచ్చెను. ఆ జనులందరూ ధర్మశాస్త్ర గ్రంథమును శ్రద్ధతో వినిరి. అంతట శాస్త్రీయగు ఎజ్రా ఆ పని కొరకు కర్రతో చేయబడిన ఒక పీఠము మీద నిలువబడెను. మరియు అతని దగ్గర కుడిపార్శ్వమందు మత్తిత్య, షెమా, అనాయా, ఊరియా, హిల్కియా, మైసేయ అనువారును, అతని ఎడమ పార్శ్వమందు పెదాయా, మిషాయేలు, మల్కియా, హషూము, అష్బద్దానా, జకరియా, మెషుల్లాము అనువారును నిలిచి ఉండిరి. అప్పుడు ఎజ్రా అందరికంటే ఎత్తుగా నిలువబడి జనులందరూ చూచుచుండగా గ్రంథమును విప్పెను. విప్పగానే జనులందరూ నిలువబడిరి. ఎజ్రా మహాదేవుడైన యెహోవాను స్తుతింపగా జనులందరూ తమ చేతులెత్తి ఆమేన్, ఆమేన్ అని పలుకుచూ నేలకు ముఖములు వంచుకుని యెహోవాకు నమస్కరించిరి. జనులు ఇలాగు నిలువబడుచుండగా యేషూవా, బాని, షెరెబ్యా, యామీను, అక్కూబు, షబ్బెత్తై, హోదియా, మైసేయా, కెలీట, అజరియా, యజాబాదు, హనాను, పెలయాలును, లేవీయులును ధర్మశాస్త్రము యొక్క తాత్పర్యమును తెలియచెప్పిరి. ఇటువలనే వారు దేవుని గ్రంథమును స్పష్టముగా చదివి వినిపించి జనులు బాగుగా గ్రహించున్నట్లు దానికి అర్థము చెప్పిరి. జనులందరూ ధర్మశాస్త్ర గ్రంథపు మాటలు విని ఏడవ మొదలు పెట్టగా అధికారి అయిన నెహెమ్యాయు యాజకుడును శాస్త్రియునగు ఎజ్రాయును జనులకు బోధించు లేవీయులును, మీరు దుఃఖపడవద్దు, ఏడవవద్దు. ఈ దినము మీ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠిత దినమని జనులతో చెప్పిరి. మరియు అతడు వారితో ఇట్లనెను, పదండి, క్రొవ్విన మాంసము భక్షించుడి, మధురమైన దాన్ని పానము చేయుడి. ఇది వరకు తమ కొరకు ఏమియో సిద్ధము చేసుకొనని వారికి వంతును పంపించండి. ఏలయనగా ఈ దినము మన ప్రభువునకు ప్రతిష్ఠితమాయెను. మీరు దుఃఖపడకుడి, యెహోవాయందు ఆనందించుట వలన మీరు బలము పొందుదురు. అలాగున లేవీయులు జనులందరినీ ఓదార్చి, మీరు దుఃఖము మానుడి, ఇది పరిశుద్ధ దినము, మీరు దుఃఖపడకూడదని వారితో అనిరి. ఆ తరువాత జనులు తమకు తెలియచేయబడిన మాటలన్నిటినీ గ్రహించి తినుటకును త్రాగుటకును లేనివారికి ఫలాహారములు పంపించుటకును సంభ్రమముగా ఉండుటకును ఎవరి ఇండ్లకు వారు వెళ్ళిరి. 2వ దినమందు జనులందరి పెద్దలలో ప్రధానులైన వారును, యాజకులును, లేవీయులును ధర్మశాస్త్ర గ్రంథపు మాటలు వినవలెనని శాస్త్రి అయిన ఎజ్రా యద్దకు కూడివచ్చిరి. యెహోవా మోషేకు దయచేసిన గ్రంథములో చూడగా 7వ మాసపు ఉత్సవ కాలమందు ఇశ్రాయేలీయులు పర్ణశాలలో నివాసము చేయవలెనని వ్రాయబడి ఉండుట కనుగొనెను. మరియు వారు తమ పట్టణములు అన్నిటిలోనూ యెరూషలేములోనూ ప్రకటన చేసి తెలియచేయవలసినది ఏమనగా, మీరు పర్వతమునకు పోయి ఒలీవ చెట్ల కొమ్మలను, అడవి ఒలీవ చెట్ల కొమ్మలను, గొంజి చెట్ల కొమ్మలను, ఈత చెట్ల కొమ్మలను
గుబురుగల వేరువేరు చెట్ల కొమ్మలను తెచ్చి వ్రాయబడినట్లుగా పర్ణశాలలు కట్టవలెను. ఆ ప్రకారమే జనులు పోయి కొమ్మలను తెచ్చి జనులందరూ తమ తమ ఇండ్ల మీదను తమ లోగిళ్లలోను దేవమందిరపు ఆవరణములోను నీటి గుమ్మపు వీధిలోను ఎఫ్రాయిము గుమ్మపు వీధిలోను పర్ణశాలలు కట్టుకొనిరి. మరియు చెరలో నుండి తిరిగి వచ్చిన వారి సమూహమును పర్ణశాలలు కట్టుకుని వాటిలో కూర్చుండిరి. నూను కుమారుడైన యెహోషువా దినములు మొదలుకుని అది వరకు ఇశ్రాయేలీయులు అలాగున చేసి ఉండలేదు. అప్పుడు వారికి బహు సంతోషము పుట్టెను. ఇదియూ కాక మొదటి దినము మొదలుకుని కడదినము వరకు అనుదినము ఎజ్రా దేవుని ధర్మశాస్త్ర గ్రంథమును చదివి వినిపించుచూ వచ్చెను. వారు ఈ ఉత్సవమును 7 దినముల వరకు ఆచరించిన తరువాత విధి చొప్పున 8వ దినమున వారు పరిశుద్ధ సంఘముగా కూడుకొనిరి.